మన అమాయకురా చేసి తీసుకుందామని చూసింది. మా శ్రీకాంత్ రెడ్డి ఏం చేసిండు, డైరెక్ట్గా అడిగిండు, అమ్మ నీకు డబ్బులు కావాలంటే చెప్పు, అంతేగాని నన్ను పబ్లిక్లో లాగు అని డైరెక్ట్ చెప్పేసిండు. అంటే బ్లాక్మెయిల్ చేసిండు, అంటే హరాజ్మెంట్ అమ్మాయిలు చేస్తున్నారనేసి. ఇది అంటే ఇప్పుడు ఇద్దరిలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? శ్రీకాంత్ రెడ్డి బా. శ్రీకాంత్ రెడ్డి అంటే ఇప్పుడు ఆమె లైక్ డబ్బులు కావాలంటే అడుక్కో, సాయం చేస్తా, కష్టాలు ఉన్నావు, అంతేగాని నువ్వు హరాస్మెంట్ చేసినావు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఉండు, జిఎస్టీ చేసిండు, మరి ఆయన దగ్గర పోయి ఎందుకు అడుగుతలేదు? మరి ఆమెనే పత్తి చేతలు కృష్ణ సినిమాలో బావి అని బొడి చుట్టూ చెప్తుంది, మరి ఆమె చేసిందేమో పత్తితో యువతలేమో ఎరిపప్పలా చెప్పు. అంటే ఇంకా ఆమె ఏమంటుంది అంటే లైక్ మా పిల్లలు ఖరాబ్ అవుతున్నారు, సొసైటీలో ఉన్న పిల్లలు ఖరాబ్ అవుతున్నారు, ఇలాంటి వీడియో చేస్తే అని అంటున్నారు, దానికి మీరేమంటారు? ఒక్కడైతే తీస్తలేడుగా, నువ్వు యూట్యూబరా ఏమో తెలియదు, నీలాంటి వాళ్ళు బొచ్చడం మంది అవుతుండ్రుగా, సినిమాలు ఈ డైరెక్టర్లు ఉన్నారుగా, మరి ఇది చిన్నానే పట్టుకొని అంటే ఒక పెద్ద డైరెక్టర్ మరి రామ్ గోపాల్ వర్మ అలాంటి వాళ్ళని అసలు బొచ్చడి వచ్చినాయి, కాంటాక్ట్లు హిందీలో వస్తున్నాయి. ఇప్పుడు నాట్ ఓన్లీ తెలుగు అబ్బా, తెలుగు మన తెలుగు వాళ్ళం కానీ తెలుగులో చూస్తున్నాం, మరి హిందీ లేదా, కన్నడ లేదా, బెంగాలీ లేదా, తమిళ్ లేదా, మలయాళం లేదా, ఏ లాంగ్వేజ్ లేదు చెప్పు. శీఘ్రం ఉంది, మరి ఆ సినిమా చేయలేదా? ఆమె ఎప్పుడు ఆమె వయసు లాంటిదిగా, మరి ఆమె పోయేందుకు చెప్తలేదు. సో ఫైనల్గా వచ్చేసి శ్రీకాంత్ రెడ్డిది కరెక్ట్ అంటారు. ఆడపిల్లగా నేను ఏం చెప్తే నమ్ముతారు అంటే కాలం పోయింది, న్యాయం అనేది ఒకటి ఉంది, అర్థమైందా? ఇప్పుడు నీ దిక్కు న్యాయం అంటే నువ్వే ఉంటావు. నువ్వు నన్ను ఒక ఊగనే వచ్చారే 100 రూపాయలు ఇరవై లేదా సాగుకొడతా అంటే ఎవడని ఇస్తాడా? తమ్ముడు నీకు కష్టాలు ఉన్నా 4 రూపాయలు ఇరంటే ఎవడని ఇస్తాడు? అట్లా అడుక్కో అంటుండు. అంతేగాని నువ్వు అమ్మాయిలు అది చేసినావు, బోర్డు చూపెడతావు. ఇప్పుడు అమ్మాయిలు అయితే తెలియకుండా తీస్తలేడుగా, తెలిసేగా తీసేది, తెలిసి తీస్తుండు, పబ్లిక్లో పెడుతుండు. ఆడ శ్రీకాంత్ రెడ్డి ఒక్కరే కాదు, మిగతా ఛానల్ గిట్టే ఉన్నాయి, మరి వాళ్ళ ఛానల్ ఎందుకు పోతలేదు? శ్రీకాంత్ రెడ్డి ఏం పాపం చేసాడు? ఇప్పుడు నేను యాక్చువల్ నేను మగో, నేను రెడ్డి రెడ్డి తరఫున అయితే నేను చెప్పాలి, నేను రెడ్డి కాదు, నేను రెడ్డి కాదు, నా కులం కాదు, మాది ఎస్సీ, ఆయన రెడ్డి, నాకు ఆయనకి చాలా దూరం ఉంది. ఏంటంటే ఇది పబ్లిక్ ఇష్యూ చేశారు, ఇది నచ్చలేదంటే పోయి కంప్లైంట్ పెట్టు, నేను కేసు వేయి, పోయి ఇంటి మీద కొట్టాడు, హక్కు ఉడికిచ్చిండు. న్యాయస్థానం ఎందుకు, చట్టాలు ఎందుకు, పోలీసులు ఎందుకు? నువ్వు తప్పు చేసినావు, దొంగతనం చేసినావు, పోయి నువ్వు దొంగతనం ఏం చేసినా నేను కొట్టే హక్కు లేదు నీకు, కేసు పెట్టు, కోర్టుకెయ్యి. అంతేగాని ఇంటి మీద పోయి కొట్టే హక్కు ఓడిచ్చిండు, అది పబ్లిక్ ప్రశ్నిస్తారు. దీనికి ముమ్మాడి చూస్తే ఏంటంటే శ్రీకాంత్ రెడ్డిదే న్యాయం ఉంది, ఆమె అయితే లేదు, సింపుల్. ఇంకా తెలుస్తుంది అబ్బా, కాకపోతే ఆడపిల్లగా అనేసి అందరూ డబ్బుల కోసం చేస్తారు, కానీ శ్రీకాంత్ రెడ్డిదే న్యాయం ఉంది. శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడే కలిసి మాట్లాడిన గడ రోడ్ మీద పోతుంటే కృష్ణనగర్ పోతుండు అని ఏందని అంటే దాని 1 లక్ష రూపాయలు ఇవ్వాలి, ఏడికలు తిరు అని అంటు. అదే నువ్వు ఇవ్వకుండా నేను హరాస్మెంట్ చేస్తానే, ఎవరు ఉన్నావు, నాకు డబ్బులు కావాలి, నువ్వు ఇస్తావా సస్తావా? ఇవ్వకుండా నేను అమ్మాయిలు ఇమ్మాయిలు అన్నాడు, నీ మీద బ్లేమ్ చేసి ఏదో అమ్మాయిని మోసం చేసినామని తీసుకొచ్చి ఇది చేస్తా, లేకపోతే సపండి అండగా నేను మోసం చేస్తారు. అంటే ఇప్పుడు కరాట కళ్యాణి శ్రీకాంత్ని బ్లాక్మెయిల్ చేస్తుందంట, మరి బ్లాక్మెయిల్ కాబట్టి బయట అది. ఓకే, ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి ఆయన పని చేసుకుంటాడు, ఏమో చేసుకుంటాడు. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయి శ్రీకాంత్ రెడ్డి గారు ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు ఇంత అయిన తర్వాత కూడా ఆమె బ్లాక్మెయిల్ చేస్తుందా, లైక్ నువ్వు మనీ ఇస్తే నేను నిన్ను వదిలేస్తా ఇప్పటికీ అని అంటుందా? అంటే అది కాదు, కాకపోతే నన్ను నెగ్గాలని చూస్తుంది ఇప్పుడు. ఏంటంటే వాడు సైలెంట్గా ఏదో 4 రూపాయలు ఇస్తుందని ఆశపడ్డాడు. అయితే వాడేం, మన శ్రీకాంత్ రెడ్డి ఏం చేసిందంటే, నేనైతే నాకైతే నువ్వు నాకు తెలియదమ్మా, నేనైతే 4 రూపాయలు నేను కష్టపడి సంపాదిస్తున్నా, యూట్యూబ్ నుంచి వస్తున్నాయి, నేను నా డబ్బులు నీకు ఎందుకు ఇవ్వాలి? సరే నువ్వు కష్టాలు ఉన్నావా అడిగితే ఒక తయారుగా ఉంటుంది. నువ్వు నేను నా ఇష్టం, ఓ సొసైటీ ఫ్రీడమ్ ఫర్ స్పీచ్ ఇచ్చింది, ఫ్రీడమ్ నేను చేస్తున్నా, వాళ్ళు మోసం చేస్తలేను, నాకు దాని నుంచి డబ్బులు వస్తున్నాయి, నీకు నేను ఎందుకు ఇవ్వాలి? ఓకే, అది అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారు వచ్చేసేసి లైక్ నేను ఆమెను రిక్వెస్ట్ చేశాను, లైక్ నా పని నేను చేసుకుంటున్నాను నా పుట్టగొడి కోసము, మీరు మీరు చేసుకుంటున్నారు అని అంటున్నారు. ఆమె వచ్చేసేసి లైక్ నేను ఇలాంటి వీడియోలు చేస్తున్నాను, నాకు ఒకరు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, అందుకని అతన్ని వెళ్ళి అడగని కలిస్తే నీకు 1 లక్ష రూపాయలు ఇస్తాను, నువ్వు కూడా చేస్తావా అని అన్నారంట. అది నిజమైంది? అది నిజం కాదు. నిజమై ఉంటే ఫస్ట్ అదే వస్తుంది బయటికి, ఇంటి మీదకి దాకా ఇది చేయరు.
వీళ్ళంతా నాటకం అబ్బా, డబ్బుల కోసం నాటకం ఇది, అంతమించి ఏం లేదు. కరెక్ట్ కళ్యాణ్ ఏంది, ఒక సినిమా చేయాలి, చేస్తే ఊళ్ళో ఆడపోసుకు వస్తాయి. ఇదంతా ఏంటంటే ఆడపిల్ల ముందుకు వేసి డబ్బులు గుంజాలని చూస్తారు. ఆయన ఫ్రాంక్ వీడియోలు ఇప్పుడు సేల్ బాగా అవుతున్నాయి, ఆయనకి డబ్బులు బాగా వస్తున్నాయి, ఈయన ఎట్లయినా తొక్కాలి అనేసి. ఇది ఒక డ్రామా తప్ప పాపం మంచోడు ఆయన. మా ఇక్కడ నేను అతను రూమ్ దగ్గర నేను ఉంటా, నాకు పొద్దుగా లేస్తే అక్కడ వీడియోలు చేసుకుంటూ అక్కడ ఇక్కడే కనబడతాడు. ఆ తమ్ముడు అంటే ఆ అన్న నీ అంట ఏంటంటే పొద్దుగా లేస్తుండే చూస్తాం మనం అప్పుడప్పుడు గిట తమ్ముడు బాగున్నావు అక్కడ చూస్తుంటారు కడగాల్సిన గిట ఎలా ఉన్నావు అది అని అంటాడు. కరెక్టే కళ్యాణం, ఏదో నలుగురు రౌడీగాలను పెట్టుకొని వచ్చి మనిషిని కొట్టి అక్క ఓడిచ్చిండు. నీకు నచ్చలేదు, ఇప్పుడు నువ్వు వీడియో తీస్తున్నావు, నాకు నీ వీడియో నచ్చలేదు, పోలీస్ కంప్లైంట్ అయ్యి, లేదంటే ఇంకా నీకు ఇంకా తలక ఇంకా 4 రూపాయలు ఉంటాయి కోర్టుకి, లేకపోతే మన మేజిస్ట్రేట్ వెళ్ళు, లేదా హైకోర్టు వెళ్ళు, లేదా సుప్రీంకోర్టు వెళ్ళు, ద కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ వెళ్ళు. ఇవన్నీ ఉన్నాయి, పోయి ఇంటికి పోయి ఓడుకోవటం అన్న నిన్ను. అంటే నువ్వు ఒక్కదా, నువ్వు ఆడదాని కాదు ముఖం లేక బిహేవ్ చేసినప్పుడు ఈయన తిరిగి కొడితే ఏడుంటుంది. ఇప్పుడు నువ్వు సుధారణకి నువ్వు వచ్చినావు, చేయి చేసుకోలేవు మనోడు మంచోడు కాబట్టి, అదే తిరిగి నువ్వు కొడితే ఏడుంటావు. కొట్టడు పద్ధతి కాదు, దానికి ఒక అడిగే పద్ధతి ఉంటుంది, ఒక విధంగా ఉంటుంది. అంతేగాని ఈమె చట్టాన్ని తీసుకుని చేతులు తీసుకుని ఈమె ఎవరు చెప్పు, ఈమె రాంగ్ 100%. అర్థమైందా? ఆమె చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇప్పుడు నువ్వు సరే నువ్వు మంచిదానం అయినప్పుడు మరి అన్ని దాని మీద పోకుండా ఈయన శ్రీకాంత్ రెడ్డి దగ్గరికి ఎందుకు వచ్చినావు? రామ్ గోపాల్ ఎవరైనా చేస్తలేడా? ఇందులో ఆశిక్ బాయ్ సినిమా డైరెక్టర్ ఆడు చేస్తలేడా? తెలుగులో మళ్ళీ యూట్యూబ్లో వచ్చేసి వినాయక్ ఉంది ఛానల్, తెలుసా నీకు? తెలుసు, వినాయక్ ఆయనది ఉంది, మళ్ళీ హ్యాష్ ట్యాగ్ ఉంది, హ్యాష్ ట్యాగ్ ఓదు సుధాకర్ మస్కూరి. వాళ్ళని గిట్ట ఎట్లా అంటే ఇసువంటివి ఉంటాయి చాలా ఒరిజినల్ కాంటాక్ట్. వినాయక్ అయితే బోల్డ్ ఉంటుంది, ప్లస్ సబ్జెక్ట్ ఉంటుంది, ప్లస్ అన్ని ఎంటర్టైన్మెంట్ అన్నీ చేస్తాడు. మరి వినాయక్ దగ్గర ఎందుకు పోతలేదు? ఏం లేదు, వీడి దగ్గర దీన్ని లేస్తున్నాడు, ఈయన దొక్కాలి. ఈ ఒక్కరిని వేసుకున్నాం అనుకో, ఒక్కరి నుంచి ఇంకొన్ని ఇంకొన్ని లేదామని చూస్తారు. వీడు మనోడు గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి దూరం వెళ్తారు. ఓవరాల్ చెప్పాలంటే న్యాయం అయితే శ్రీకాంత్ రెడ్డి ఉందబ్బా. నేను ఒకటి రెడ్డి విధంగా చెప్తాను, ముందే చెప్తాను, నాది రెడ్డి కాదు, ఆధార్ కార్డు గట్టి చూపడం చూపెడతా. నీకు ఏంటంటే నువ్వు రెడ్డి ఏమో బ్రదరు, నువ్వు ఆయన దగ్గర సపోర్ట్ చేసావు, చాలామంది అంటారు నా రెడ్డి కాదు, నా కులం కాదు. కాకపోతే ఒక ఫ్రెండ్గా యాజువల్ చెప్తున్నాగా, శ్రీకాంత్ రెడ్డి న్యాయం ఉంది, శ్రీకాంత్ రెడ్డి. ఓకే అన్న, థ్యాంక్ యూ. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికి నమస్కారం, నేను లిప్సిక. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అస్సలు మర్చిపోతాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్.